నూతన సంవత్సరంలో మన ధ్యానాంశం ఏంటంటే క్రొత్త పాత్ర. దేవుడు మనలను ఒక క్రొత్త పాత్రగా చేయాలని కోరుతూ ఉన్నాడు. చాలామంది ఇప్పటికే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉదయం నేను క్రొత్త బట్టలు వేసుకొని రావాలి, బట్టలే కాదు క్రొత్త చెప్పులుంటే కూడా బాగుంటుంది, చెప్పులే కాదు క్రొత్త బంగారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. మంచిదే, ఒక పండుగ ఆచరించడంలో మనం నూతనమైనటువంటివి ధరించుకోవాలని కలిగి ఉండాలని అనుకుంటూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం దేవుడు కూడా ఒక మనస్సును కలిగి ఉన్నాడు. మానవులంగా మనము ఏ విధంగా అయితే క్రొత్త బట్టల కొరకు ఆశిస్తున్నామో, లేకపోతే క్రొత్త బట్టలను ధరించుకొనుటలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నామో, అదే విధముగా దేవుడు కూడా ఒక మనస్సును కలిగి ఆయన మనస్సు ఎట్టిదో తెలియజేస్తున్నాడు. మనలను ఆయన నూతన సృష్టిగా లేకపోతే ఒక క్రొత్త పాత్రగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకు క్రొత్త పాత్రగా దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడంటే, చూడండి రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19, 20, 21వ వచనములు, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ఇక్కడ ఒక అద్భుతం మనకు కనిపిస్తోంది. ఎలీషా ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణం ఏంటంటే ఎరికో పట్టణం. ఈ యొక్క ఎరికో పట్టణం ఎలా ఉందంటే కంటి చూపుకు రమ్యమైనటువంటి దానిగా కనిపిస్తోంది. అయితే ఈ పట్టణములో ఒక సమస్య ఉంది. ఏంటిదంటే ఆ పట్టణములో ఉన్నటువంటి నీరు మంచిది కాదు. మానవుని జీవితం ఈ యొక్క ఎరికో పట్టణానికి సాదృశ్యంగా ఉంది. మనిషి పైకి రమ్యమైనటువంటి వానిగా, రమ్యమైనటువంటి దానిగా కనిపిస్తూ ఉన్నాడు, కనిపిస్తూ ఉంది. అయితే మనిషి నీరు మంచిది కాదు. ఆ యొక్క పట్టణము మనిషి బాహ్య రూపానికి లేకపోతే పై అలంకారణకు సాదృశ్యమైతే, ఆ యొక్క నీరు అన్నటువంటిది మనిషి హృదయానికి సాదృశ్యంగా ఉంది. నూతన సంవత్సరం అంటే అందరూ కూడా పైకి ఎంతో రమ్యమైన వారిగా కనిపించడానికి నూతనమైనటువంటి దుస్తులు ధరించుకుంటూ ఉన్నారు, మేకప్ వేసుకుంటారు, చక్కగా అలంకరించుకుంటారు, పైకి మంచిగా కనిపించాలా అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పైకి మంచిగానే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దైవజనుడైనటువంటి ఎలీషాతో చెబుతూ ఉన్నారు, ఓ దైవజనుడా, ఈ పట్టణము కంటికి చక్కగా రమ్యమైనదిగా కనిపిస్తూ ఉంది, అయితే ఇది రమ్యమైనటువంటిది కాదు. ఈ యొక్క పట్టణంలో ఒక సమస్య ఉంది. ఏంటిదంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి నీరు మంచిది కాదు. మానవుని జీవితం అంతే పైకి మనిషి ఎంతో చక్కగా కనిపిస్తున్నా, మనిషి హృదయం అన్నటువంటి నీరు మంచిది కాదు. ఆ యొక్క నీరు చెడిపోయింది. ఒక దేశము మంచిదిగా ఎంచబడాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి నీటిని బట్టి అది మంచి దేశమా కాదా అని లెక్కించడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒక మనిషి మంచివాడా, మనిషి నిజముగా రమ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడా అని తెలుసుకోవాలంటే మనిషి పైరూపాన్ని బట్టో లేకపోతే మనిషి వేసుకునేటువంటి నూతనమైనటువంటి దుస్తులను బట్టో చెప్పేటువంటిది కాదు.
మనిషి యొక్క హృదయ అంతరంగమును బట్టి మనిషి జీవితాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ యొక్క ఎలీషా ప్రవక్తకు ఆ సమస్య అర్థమైనప్పుడు ఆయన వారితో ఏమంటూ ఉన్నాడంటే, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రమ్మంటూ ఉన్నాడు. ఈ యొక్క క్రొత్త పాత్ర అన్నటువంటిది విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఉప్పు అన్నటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, అక్కడ ప్రవక్త దైవజనుడు ఏదో ఒక పాత్ర తీసుకొని రమ్మనలేదు. అక్కడ శక్తి ఉప్పులో ఉంది కానీ పాత్రలో లేదు. ఆ పాత్ర వేశాడా, ఆయన ఉప్పు వేశాడా? నీటిలో ఏమేశాడు? ఆయన ఉప్పేశాడు. అయితే అక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, క్రొత్త పాత్ర కావాలి, ఉప్పులోనే శక్తి ఉంది, ఈ దేవుని వాక్యంలోనే శక్తి ఉంది, ఈ దేవుని వాక్యంలోనే బలము ఉంది, ఈ దేవుని వాక్యంలోనే ప్రభావము ఉంది. అయితే ఈ దేవుని వాక్య యొక్క ప్రభావము, శక్తి, బలము నీ జీవితంలోనికి రావాలంటే నీవు ఒక క్రొత్త పాత్రగా చేయబడాలి. ప్రియ సంఘమా, మన యొక్క హృదయ అంతరంగములో ఉన్నటువంటి చెడుతనము పోవాలంటే హృదయములోనికి దేవుని వాక్యము రావాలి. దేవుని వాక్యము హృదయములోనికి వస్తే నీ హృదయము శుద్ధి చేయబడుతుంది. హృదయము శుద్ధి చేయబడకుండా నీ జీవితంలో నీవు దేవుణ్ణి చూడలేవు, దేవుని కార్యాలను చూడలేవు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక క్రొత్త పాత్రగా మనల్ని చేయాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను దేవుడు క్రొత్త పాత్రగా చేయగలిగితే ఆయన వాక్యముతో నిన్ను నింపగలడు. ఆ యొక్క వాక్యము కొత్త పాత్రలోనికి రాగలిగితే, ఆ యొక్క ఉప్పు అన్నటువంటిది నీటిలో వేయబడినప్పుడు ఆ యొక్క నీళ్లు బాగు చేయబడతా. ఎప్పుడైతే ఉప్పును దైవజనుడు వేశాడో అప్పుడు దైవజనుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. మన ఆత్మీయ జీవితం నిస్సారమైపోయింది, మన ఆత్మీయ జీవితం ఫలించడం లేదు. ప్రతి సంవత్సరం మనం ఆర్థికంగా ఫలించాలని, ఆస్తులలో ఫలించాలని, లోక సంబంధమైన విషయాలలో ఫలించాలని, ఎదగాలని, అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితం మాత్రము నిస్సారవంతముగా అయిపోయింది. కారణం ఏంటంటే నీ హృదయ అంతరంగము చెడిపోయింది, అది మంచిది కాదు. అందుకే ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతూ ఉన్నాం. 2017 ఎలా ఉన్నామో అలానే 2018 ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. నీ యొక్క ఆత్మీయ జీవితం నిస్సారవంతంగా ఉంటే నీ జీవితంలో మార్పు రాదు, నీ జీవితము బాగు చేయబడదు. కాబట్టే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ ఆత్మీయ జీవితాలు సారవంతము చేయబడాలి. ఉప్పు అన్నటువంటిది నిస్సారవంతముగా ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని సారవంతముగా చేయగలుగుతుంది. కాబట్టి ఈ దేవుని వాక్యమైనటువంటి ఉప్పు నీ హృదయములో ఉంచుకోగలిగితే ఈ నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరాలంతటిలో నీవు ఎక్కడెక్కడైతే నిస్సారవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నావో ఈ దేవుని వాక్యము ఆ యొక్క స్థలములన్నిటినీ, లేకపోతే ఆ హృదయం అంతటిని కూడా సారవంతము చేసి ఫలింపజేసేటువంటిదిగా చేస్తుంది. అయితే ప్రశ్న ఏంటంటే, క్రొత్త పాత్రగా చేయబడాలంటే నేనేం చేయాలి? క్రొత్త బట్టలు వేసుకుంటే కొత్త పాత్రనైపోతానా? లేకపోతే ఏమి చేస్తే నేను క్రొత్త పాత్రగా చేయబడతాను? ఎందుకంటే దేవుడు కొత్త పాత్రను కోరుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనము క్రొత్త పాత్రగా చేయబడాలంటే ఏమి చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, సామెతల గ్రంథం 25:4 మహాజ్ఞాని సొలొమోను అంటూ ఉన్నాడు, వెండిలోని మస్టు తీసి వేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఒక క్రొత్త పాత్ర సిద్ధపరచాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఒక క్రొత్త పాత్రగా చేయాలంటే నీలో ఉన్నటువంటి
మస్టును తీసి పారవేయాలి. ఇష్టపడతావా ఈ నూతన సంవత్సరంలో? ప్రభువా నాయన, మీ కార్యమును నాలో జరిగించండి. మీకు ఇష్టం లేని పాపమును, మీకు ఇష్టం లేని దుష్టత్వమును, మీకు ఇష్టం లేని దుర్మార్గతను, మీకు ఇష్టం లేని దుర్నీతిని నాలో నుండి తీసి పారవేయండి ప్రభువా. ఎందుకంటే వెండితో ఒక పాత్రను చేయాలంటే ఆ వెండిలో ఉన్నటువంటి మస్టును తీసివేస్తే తప్పితే అది ఒక పాత్రగా రూపుదిద్దుకోలేదు. అయితే మన ఆత్మీయ జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు మనల్ని ఒక క్రొత్త పాత్రగా చేయాలని కోరుతూ ఉన్నాడు. అయితే మస్టును తీసి పారవేయడానికి ఇష్టపడడం లేదు. మనం చేస్తున్నటువంటి పాపాలు చేస్తూనే ఉంటాము. మనము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూనే ఉంటాము. మరొక వైపు, ప్రభువా నన్ను వాడుకో, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించు, నా ఆత్మీయ జీవితాన్ని ఫలింపజేయి అని ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. అయితే వెండిలోని మస్టు తీసివేయబడకపోతే ఒక పాత్రను సిద్ధము చేయలేం. ప్రియ సంఘమా, నూతన సంవత్సరంలో దేవుడు నేను ఒక క్రొత్త పాత్రగా చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి విశ్వాసిని వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. అందుకే ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడలవాడు నూతన సృష్టి. సంఘ కాపరులే కాదు నూతన సృష్టి, సువార్తికులే కాదు, ప్రసంగికులే కాదు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఒక క్రొత్త పాత్రగా చేయబడినటువంటి వారే. అయితే క్రొత్త పాత్రగా చేయబడ్డాం, అయితే క్రొత్త పాత్రగా మనము ఉండడము లేదు. మనల్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉన్నాం. అందుకే పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడో తెలుసా? తిమోతికి రాస్తున్నటువంటి 2:21 ఆయన అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా నీ ఉండాలంటే ఏమి చేయాలంటే పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, నిన్ను నీవు అపవిత్రపరచుకొనకూడదు, పరిశుద్ధపరచబడి ఉండాలి. ఒకవేళ తిమోతి నిన్ను నీవు అపవిత్రపరచుకుంటే దేవుడు నిన్ను వాడుకునేటువంటి పాత్రగా నీవు ఉండవు. నీవు యేసునందు విశ్వాసం ఉంచావు, నీవు ఒక క్రొత్త పాత్రగా చేయబడ్డావు, నూతన సృష్టిగా చేయబడ్డావు. అయితే ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు అపవిత్రపరచుకుంటే క్రొత్త జీవితము పాతదైపోతుంది. కాబట్టి యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా నీవు ఉండలేవు. కాబట్టి జాగ్రత్త, నిన్ను నీవు అపవిత్రపరచుకోవద్దని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంఘమా, ఒకవేళ మనల్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉన్నామా? ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, నన్ను నేను దేని చేత అపవిత్రపరచుకుంటానని. 2 కారణాలు చెబుతాను చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తోంది, ఒక మనిషి ఎప్పుడు తన్ను తాను అపవిత్రపరచుకుంటాడంటే, యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 15:18 నోట నుండి బయటికి వచ్చినది హృదయములో నుండి వచ్చునో ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. మనిషి హృదయములో నుండి వచ్చేటువంటిది మనిషిని అపవిత్రపరుస్తుంది. చాలాసార్లు యవనస్తులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మా జీవితాలలో చెడు దృశ్యాలు చూడకూడదని మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొంతకాలం ఉండగలుగుతున్నాం, ఒకరోజు, 2 రోజులు, 1 వారం, తిరిగి మళ్ళా పాపం చేస్తున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? చాలామందికి ప్రశ్న ఏంటంటే, అది బూతు మాటని తెలుసు కానీ దాన్ని నాకు తెలియకుండానే నాలో నుండి వచ్చేస్తుంది, అయ్యో దీనికి పరిష్కారం ఏంటి అని ప్రశ్నించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏంటి కారణం అంటే యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయము వాటి చేత నింపబడింది. ఎందుకు ఓ యవన బిడ్డ నీ జీవితంలో చెడు దృశ్యాలు చూస్తూనే ఉన్నావో తెలుసా? చెడు దృశ్యాలతో నీ హృదయము నింపబడింది. నింపబడినటువంటి హృదయములో
ఉన్నటువంటిదే బయటికి వస్తుంది. చెడు తలంపులు, చెడు చూపులు, చెడు ఉద్దేశములు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు, చెడు చేష్టలు, చెడు నడతలు నీ హృదయ అంతరంగములో నింపబడ్డాయి కాబట్టి నీ జీవితంలో నుండి అవి బయటికి వస్తున్నాయి. యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరు. నీ హృదయం శుద్ధి చేయబడితే నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుని కార్యములను నీ జీవితంలో నీవు చాలా స్పష్టముగా చూడగలుగుతావు. చాలామంది విశ్వాసులు అయ్యో దేవుడు నాకేం చేశాడు అని సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. 2017 దేవుడు నాకు ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్న నీలో ఉంటే నీ హృదయము శుద్ధి చేయబడలేదు. నీ హృదయము శుద్ధి చేయబడితే నీకు చాలా తేటగా కనిపిస్తుంది. 2017 దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్నిసార్లు మరణాపాయం నుండి ఆయన నిన్ను కాపాడాడో నీకు తెలుసా? ఎన్నోసార్లు నీవు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ప్రమాదాన్ని కలిగించేటువంటి వారిని ఎక్కడో ఆపాడు. ఆ విషయం నీకు తెలీదు. అయితే అది నీవు గ్రహించాలంటే, దాన్ని నీవు చూడాలంటే నీ హృదయము శుద్ధి చేయబడాలి. నీకు ఆపదను కలిగించేటువంటి వారు, మరి పాపము లోనికి నిన్ను నెట్టేటువంటి వారు, పాపపు కుట్రలో నిన్ను దించాలనుకునేటువంటి వారిని దేవుడు ఎన్నోసార్లు ఆపాడు. ఆ పరిస్థితుల నుండి దేవుడు నిన్ను దాచాడు, తప్పించాడు, రక్షించాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు చూడలేకపోతూ అయ్యో దేవుడు నా జీవితంలో ఏం చేశాడని ప్రశ్నిస్తున్నావు. కారణం ఏంటంటే హృదయము శుద్ధి చేయబడలేదు. ఒకవేళ నీవు నీ హృదయాన్ని దేవుని వాక్యంతో శుద్ధి చేసుకునగలిగితే ఆయన కార్యాలు, ఆయనను నీవు స్పష్టముగా చూడగలుగుతావు. నీ హృదయము శుద్ధి చేయబడాలి. నూతన సంవత్సరంలో హృదయము శుద్ధి చేయబడాలి. ప్రియ సంఘమా, నీ హృదయము శుద్ధి చేయబడాలంటే కొత్త బట్టలు వేసుకునుట ద్వారా కాదు, కొత్త నగలు వేసుకునుట ద్వారా కాదు, నీ హృదయము శుద్ధి చేయబడాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీ లోపలికి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి చెప్పినా చెప్పేటువంటిది ఒకటే, ప్రతి విశ్వాసి ప్రతిరోజు వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవగలిగితే ఈ దేవుని వాక్యము ఎక్కడ నీవు అపరిశుద్ధతలో ఉన్నావో తెలియజేస్తూ అంత మాత్రమే కాదు నిన్ను శుద్ధి చేయడానికి కూడా శక్తి కలిగినటువంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు చదవగలిగితే, ఉప్పును మీరు తీసుకొనగలిగితే అది మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. 2వదిగా మనము ఎందుకు మనల్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉన్నామంటే, అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తూ ఉంటున్నాడు 12:15 చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియ సంఘమా, నూతన సంవత్సరంలో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటో తెలుసా? చేదైనటువంటి వేరు ఒకవేళ మనలో మొలిచి ఉంటే అది మనలను మనము అపవిత్రపరచుకునేటట్లు చేస్తుంది. చేదైనటువంటి వేరు మొలిచింది ఏషావులో. అందుకే పౌలు అంటున్నాడు, అలాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో. ఎందుకు మన జీవితంలో ఒక సినిమా కొరకు దేవుని ఆరాధనను మిస్ అయిపోతున్నామో తెలుసా? ఎందుకు మన జీవితాలలో తాత్కాలికమైన సంతోషము కోసము దేవుడిచ్చే నిత్యమైన సంతోషాన్ని కోల్పోతున్నామో తెలుసా? చేదైనటువంటి వేరు నీలో మొలచింది. ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆత్మీయ జీవితాన్ని అమ్మివేస్తున్నావో తెలుసా? నీలో చేదైనటువంటి వేరు మొలిచింది. ఎందుకు ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని బదులుగా ఈ యొక్క సినిమాలకో లోక సంబంధమైన విషయాలకో కంప్యూటర్కో ఇంటర్నెట్కో ఇస్తున్నావో తెలుసా? చేదైన వేరు నీలో మొలిచింది. ఆ చేదైనటువంటి వేరును నీవు పారవేయాలి. చేదైనటువంటి వేరును తీసివేయాలి. చేదైనటువంటి నీరును ఆయన మధురముగా మార్చాడు. ఎప్పుడంటే ఆయన వాక్యమును ఆ యొక్క నీటిలోనికి
వేసినప్పుడు. కాబట్టి చేదైనటువంటి వేరు, చేదైనటువంటి నీరు మంచిది, కానీ నీరు సరి చేయబడాలంటే, బాగు చేయబడాలంటే దేవుని వాక్యము నీలోనికి రావాలి. చేదైన వేరు ఉన్నంత వరకు ఆత్మీయ జీవితంలో ఫలించలేవు. 2018 ఆత్మీయ జీవితంలో ఫలించాలి. 2017 ఒకవేళ 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే, 2018 20 నిమిషాలు నీవు ప్రార్థన చేయాలి. 2017 2 అధ్యాయాలు బైబుల్ చదువుతూ ఉంటే, 2018 4 అధ్యాయాలు బైబుల్ చదవాలి. ఫలించాలి. ఆత్మీయ జీవితం ఫలిస్తే 100, 60, 30 ఆత్మీయ జీవితము ఫలించగలిగితే మనము అన్ని విషయాల్లో కూడా ఫలిస్తాం. మనల్ని మనము అపవిత్రపరచుకునేటువంటి 2 విషయాలు చూసాం. ఒకటి ఏంటంటే, మన హృదయము చెడుతనముతో నింపబడితే మనల్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉన్నాం. 2వది, ఒకవేళ చేదైనటువంటి వేరు ఏదైనా మొలచి ఉంటే దాన్ని బట్టి మనల్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉన్నాం. అయితే మనల్ని మనము పవిత్రపరచుకోవాలంటే ఏం చేయాలంటే 2 విషయాలు చూద్దాం. అవి 2 చెప్పి నేను ముగించేస్తాను. మొదటిదిగా మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ 2వ వచనంలో ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. యోహాను భక్తుడు యోహాను పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ప్రియ సంఘమ, మన అనుదిన జీవితంలో మన పాపములను మనము ఒప్పుకోవాలి. పాపాన్ని ఎందుకు ఒప్పుకోవడం లేదు తెలుసా? చాలామందికి తెలుసు, నేను ఈరోజు పాపం చేశానని. అయితే ఈరోజు ఒప్పుకోరు. ఎప్పుడో పాస్టర్ గారు ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు అంటే అప్పుడు ఒప్పుకుంటారు. ఎందుకంటే బైబుల్ చెప్తోంది, యోహాన్ రాస్తూ అంటున్నాడు, మన పాపాలను మనం ఒప్పుకోవాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు పవిత్రులుగా చేయబడతామంటే, ఎప్పుడు యేసు రక్తము ఒక విశ్వాసిని పవిత్రపరుస్తుందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో ఉంటూ నీవు చీకటిలో ఉంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచడానికి శక్తి కలిగినది. అయినప్పటికీ ఆయన రక్తము నిన్ను పవిత్రపరచలేదు. ఎందుకంటే నీవు వెలుగులో లేవు కాబట్టి. ఆ వాక్యమే వెలుగు. ఈ వాక్యమైనటువంటి వెలుగులో నీవు నడిస్తే కదా నీ ఆత్మీయ జీవితంలో యేసు రక్తము నిన్ను పవిత్రపరిచేది. చదవండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని. ఆ వెలుగులో మీరు నడవండి. ఆ వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు మీరు ఎక్కడెక్కడ చీకటిలో ఉన్నారో, ఎక్కడెక్కడ పాపం చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ మీ జీవితాల్లో దుర్నీతిని కలిగి ఉన్నారో, ఎక్కడెక్కడ ఇంకా దుష్టత్వము దుర్మార్గత ఉందో తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆయనను అడిగితే, ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. ఒక డౌట్ రావచ్చు మీకు, బ్రదర్ మంచి మెసేజ్ చెప్పారు, మేము పాపం చేసి ప్రతిరోజు బైబిల్ చదివి క్షమించమని అడుగుతాం, అంతేనా మీరు చెప్పేది అనొచ్చు. అలా కాదు. ప్రతి విశ్వాసి తన్ను తాను ఎలా పవిత్రపరుచుకోవాలంటే, మనము పాపము చేశాము, మన పాపములను ఒప్పుకున్నాం, యేసు ప్రభువుని క్షమించమని అడిగాం, ఆయన క్షమించాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము తిరిగి పాపం చేయడానికి వీలు లేదు. ఏ పాపాన్నైతే నీవు ఒప్పుకున్నావో, ఒప్పుకున్నటువంటి దాన్ని తిరిగి నీవు పట్టుకోవడానికి వీలు లేదు. పేతురు అంటున్నాడు, ఒకవేళ నీవు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినటువంటి తర్వాత తిరిగి ఆ పాపాన్ని చేస్తే కుక్క తన వాంతికను తినినట్లుగా మళ్ళా నీవు చేస్తూ ఉన్నావు. పౌలు అంటున్నాడు, నేను పడద్రోసినటువంటి దానిని తిరిగి కట్టుకుంటే నేను దౌర్భాగ్యుడను. ఒకవేళ యేసునందు విశ్వాసం వచ్చిన నీవు తిరిగి ఆ పాపమునే చేస్తూ ఉంటే నీవు దౌర్భాగ్యుడవు. నీవు పాప క్షమాపణ పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం దేవుడు నీకు పాపంపై విజయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఆ పాపంపై నీకు విజయాన్ని ఏది ఇస్తుందంటే
దేవుని పరిశుద్ధ వాక్యం ఇస్తుంది. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. నీ హృదయము శుద్ధి చేయబడి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోగలిగితే ఆ యొక్క వాక్యం అన్నటువంటిది నీ హృదయాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు, పాపంపై మనకు విజయాన్ని ఇస్తుంది. ఇది ఎలా సాధ్యమంటారేమో చూడండి. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనల్ని మనము ఎలా పవిత్రపరచుకోనగలమంటే, పేతురు రాస్తూ ఉంటున్నాడు 1 పత్రిక 1:22 గమనించండి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏంటిది సత్యము? నీ వాక్యమే సత్యము. ఈ వాక్యానికి మనం విధేయత చూపగలిగితే ఈ వాక్యము మన మనస్సులను ఏం చేస్తుందంట, పవిత్రపరుస్తుంది. ఒకవేళ నీవు పవిత్రపరచుకొనగలిగితే, దేవుని వాక్యానికి విధేయత చూపగలిగితే, అక్కడ పౌలు తిమోతితో ఏమంటున్నాడంటే, నిన్ను నీవు అపవిత్రపరచుకొనకుండా పవిత్రపరచుకొనగలిగితే దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటావని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు చేసినటువంటి క్రొత్త పాత్రగా నీవు ఉంటావు కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెబుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, 2018వ సంవత్సరంలో ఒక క్రొత్త పాత్రగా దేవుడు మనల్ని చేశాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, ఆయన ఈ సమయంలో నేను నూతన సృష్టిగా చేయాలనుకుంటున్నాడు. నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నూతన సృష్టిగా చేయబడ్డారు. అయితే ఆయన మనల్ని పవిత్రపరచాలంటే, ఒకవేళ ఆ నూతన సృష్టి పాతదైపోయింటే, పాపాన్ని బట్టి, ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి అది చెడిపోయి ఉంటే, దేవుడు ఈ రాత్రి తిరిగి ఈ నూతన సంవత్సరంలో దాన్ని బాగు చేయాలని కోరుతున్నాడు. ఆయన నీ హృదయాన్ని బాగు చేయాలంటే దేవుని వాక్యం అన్నటువంటిది నీలోనికి రావాలి. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నూతన సంవత్సరంలో చదవండి, మీ మనస్సులను పవిత్రపరచుకొనండి. దేవుని వాక్యానికి మీరు విధేయత చూపిన కొలదిగా మీ యొక్క మనస్సులు పవిత్రపరచబడతాయి. మీ యొక్క హృదయము దేవుని వాక్యముతో నింపబడినప్పుడు పాపంపై విజయం వస్తుంది. దేవుడి అటు కృపను దయచేయునుగాక.